ప్రాజెక్టు నిర్మాణంలో ముంపుకు గురైన లింగారెడ్డిపల్లికి చెందిన పిట్టల కులస్తులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు కావాలని కోరుతూ ఈ రోజు ఆర్డీఓ కార్యాలయంలో కన్నీరు కారుస్తూ పిట్టల కులస్తులు వినతి పత్రాన్ని అందజేశారు. వారికి దళిత సంఘాల నేతలు భీమసేన్, డప్పు చంద్రం మద్దతుగా నిలిచారు. చంద్రం, డప్పు చంద్రం, తెలంగాణ మాది హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే మన సిద్దిపేట జిల్లా గ్రామం లింగారెడ్డిపల్లి ఈ పిట్టల కులాస్తులు ఇంతకుముందు డ్యామ్ అడుగున పల్లెగుట్ట అడుగున ఉండేవాళ్ళు. ఆ డ్యామ్ నిర్మాణం జరిగింది కాబట్టి వాళ్ళను తీసివేయడం, తొలగించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు అనాథలయ్యారు, వాళ్లకు ఇల్లు లేదు, వాళ్లకు ఏది లేదు, వాళ్ళ గుడిసెలు వేసుకున్నారు, వాళ్ళు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, వాళ్ళు చాలా బాధపడ్డారు, ఇప్పటికీ బాధపడుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఆత్మహత్యలే శరణ్యంగా కోరుతున్నారు, ఆత్మహత్యలే శరణ్యంగా కోరుతున్నారు. కానీ అట్లా కాదు, మనకు గవర్నమెంట్ ఉంది, హరీష్రావు అని ఉన్నాడు, మనకు వాళ్లకు వినవించుకుందాం, మనకు అధికారులు ఉన్నారు, వాళ్ళకి చెప్పుకుందాం అని ఒక ఆత్మస్థైర్యం వాళ్ళకి నింపి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చడం జరిగింది. ఒకవేళ అధికారులు కానీ నాయకులు కానీ దయచేసి, నేను ఇప్పటికి చెప్తున్నా, వాళ్ళ భవిష్యత్తును బాగు చేసి వాళ్ళకు ఏదో ఒక రేపు దేవాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నా. సిద్దిపేటను ఆనుకొని ఉన్నటువంటి లింగారెడ్డిపల్లె దరిదాపులో నివసిస్తున్నటువంటి పిట్టల కులస్తులు ఉన్నటువంటి దాదాపుగా ఒక 40 కుటుంబాలు ఇల్లు లేక గుడారాలు వేసుకొని తన జీవనం కొనసాగిస్తున్నారు. గతంలో మనం నిర్మించుకున్నటువంటి రంగనాయక సాగర్లో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం పోయింది, వీళ్ళ ఉన్నటువంటి గుడిసెలు పోయినాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం ఏంటంటే, ఈ రాష్ట్రంలో పేదవర్గాలు ఎవరంటే కూడు గూడు నీడకు సంబంధించినటువంటి మాట్లాడుకుంటే ఎవరికి ఏమీ లేదన్నటువంటి వాళ్ళకే మనం సంక్షేమ పథకాలు ఇస్తామనేటువంటి ఒక సంకల్పంతో ఈ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మధ్యలో తన్నీరు హరీష్ రావు గారి యొక్క దృష్టికి ఈ విషయాన్ని మేము తప్పకుండా తీసుకువెళ్తాం. తీసుకువెళ్ళి ఆయన కూడా దాదాపు 1000 ఇండ్లను కూడా ఈ నియోగవర్గంలో కట్టి పేద వర్గాలకు ఇస్తున్నాడు. ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ అందాలో మొట్టమొదటిగా ఇలాంటి డేరాలు వేసుకునేటువంటి వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ తరపున అందరి తరపున కూడా గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారికి ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.